నమస్కారం అండి, వెల్కమ్ టు ది సెషన్. మనందరికీ ఈవేళ మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. హైయర్ లెవెల్లో ఇంకా మంచి ఐఐటి లాంటివి, ఐఐఎం లాంటివి, చాలా మంచి మంచి కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ కూడా మనకున్నాయి. అయితే ఈవేళ ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ ఈ రెండు కూడా ఎక్కువగా ఇష్టపడేటువంటి ప్రొఫెషన్స్, అలాగే చార్టర్డ్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, లా, ఇవన్నీ కూడా మనకి ప్రొఫెషన్స్ ఉన్నాయి. అయితే ఏ కెరీర్ ఎంచుకోవాలి అని ఒక 10th క్లాస్ అయిన తర్వాత, ఇంటర్మీడియట్ అయిన తర్వాత మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఎప్పుడు డైలమాలో ఉంటూ ఉంటారు. దీనికి ప్రాతిపదిక ఏదైనా ఉందా? ఇవాళ ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఏ కెరీర్ తీసుకోవాలని? ఈజ్ మార్కెట్ డ్రైవింగ్ ద పర్సన్, ఆర్ ఫ్రెండ్స్, ఆర్ పియర్ గ్రూప్ డ్రైవింగ్, ఆర్ నేబర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా? ఎందుకంటే మనకి ఏ సినిమా బాగుంది, ఏ రెస్టారెంట్ బాగుంది, సో ఇలాంటివన్నీ కూడా పక్కింటి వాళ్ళని అడిగినా తప్పలేదు. కానీ ఏ కెరీర్ మంచిది, ఎందులో జాబులు వస్తాయి అని మనం వాళ్ళని వీళ్ళని అడిగి తెలుసుకునే పరిస్థితి. ఫస్ట్ ఆఫ్ ఆల్, పిల్లవాడికి ఇన్ని టెస్టులు మన ఎడ్యుకేషన్ సిస్టమ్, రకరకాల సిలబసెస్, స్టేట్ సిలబస్, సెంట్రల్ సిలబస్, ఇన్ని రకాల సిలబస్లు మనకు ఉన్నాయి ఈవేళ సిబిఎస్ఈ నుంచి, అలాగే ఐబీ నుంచి ఇన్ని ఉన్నాయి. అయితే ఈ మధ్యన కొద్ది కాలం క్రితం వరకు కూడా ఈవెన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా క్లూలెస్ అన్నమాట, ఎలాంటి కెరీర్స్ మన పిల్లలకి సజెస్ట్ చేయాలి అని. అయితే ఇప్పుడు 9th క్లాస్ దగ్గర నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు, నీ గోల్ ఏంటి అని. చాలామందికి తెలుసు నేను ఒక గోల్ చెప్పినంత మాత్రమే అది అవుతుందా అవదా అని. చిన్నప్పటి నుంచి ఏం కావాలనుకుంటున్నావు, ఇదే ప్రశ్న అడుగుతుంటారు ఇంటికి వచ్చిన చుట్టాలు కూడా పిల్లల్ని, వాట్ డూ వాంట్ టు బికమ్. సో వాళ్ళు ఏదో చెప్తారు, అందరికీ తెలుస్తున్నది, సినిమాల్లో చూసిందో, పోలీస్ ఆఫీసర్ అనో, డాక్టర్ అనో, ఇంజనీర్ అనో ఇలా చెప్తుంటారు. కానీ మనకి అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, వాట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ యూ వాంట్ టు లీవ్ ఆన్ దిస్ వరల్డ్, ఎలాంటి ప్రభావం ఈ ప్రపంచం మీద చూపించాలనుకుంటున్నావు. సో ఏం కావాలనుకుంటున్నావు అన్నది ప్రధానమైన విషయం కాదండి, ఎందుకు కావాలనుకుంటున్నావు అన్నది ప్రధానమైన విషయం. వాట్ ఎవర్ యూ వాంట్, ఫస్ట్ స్టార్ట్ విత్ వై, వై డూ యూ వాంట్, ఎందుకు కావాలని నీకు అది. ఆ ఎందుకు అన్నది కేవలం ఒక ఆన్సర్తో సరిపోదండి అది. యూ హ్యావ్ టు గో లిటిల్ డీపర్ ఇన్ టు, ఏ ఆన్సర్ వచ్చినా మళ్ళీ దాన్ని కూడా వై డూ యూ వాంట్ దట్, అది ఎందుకు కావాలి. నేను రాసినటువంటి లివ్ లైఫ్ లే అనే పుస్తకంలో ఈ వై టెస్ట్ అన్నది ఒకటి పెట్టానండి. అందులో మీకు ఏ గోల్ అన్నా క్లారిటీ, స్మార్ట్గా అంటే స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్, రియలిస్టిక్ అండ్ టైం బౌండ్, ఇలా స్మార్ట్ గోల్ అంటే క్లారిటీగా స్పష్టంగా రాసుకున్న తర్వాత వై డూ యూ వాంట్ దిస్ గోల్, ఎంత ఇన్స్పిరేషన్ ఉంది మీకు ఈ గోల్ సాధించాలని. ఈ ఇన్స్పిరేషన్ లెవెల్ పెంచాలంటే మీకు వై అన్న డీప్ మీనింగ్ మీ హార్ట్ అండ్ సోల్కి టచ్ అయితే, ద కమిట్మెంట్ అండ్ ద డిటర్మినేషన్ అండ్ ఇన్స్పిరేషన్ విల్ ఎన్హాన్స్ నంబర్ ఆఫ్ టైమ్స్. ఎంత ఇన్స్పిరేషన్ ఉంటే మీకు అంత ఫోకస్ ఉంటుంది, ఎంత ఫోకస్ ఉంటే అంత యాక్షన్ ఉంటుంది, ఎంత యాక్షన్ ఉంటే అంత రిజల్ట్ ఉంటుంది. సో ఈ వై డూ వాంట్ టు టచ్ అనేది, వై డూ వాంట్ టు బికమ్, వై డూ వాంట్ టు అచీవ్ దాట్, వై డూ వాంట్ దట్ గోల్, ఆన్సర్ రాసిన తర్వాత వై డూ వాంట్ దట్, అది ఎందుకు రావాలి, దానివల్ల బెనిఫిట్ ఏంటి, దానివల్ల మీకేం వస్తుంది. ఇలా ఆన్సర్స్ 5-6 సార్లు రాసుకున్న తర్వాత ఎక్కడో ఒక చోట మీకు కన్నీళ్ళు వస్తాయి, ఎస్ దిస్ ఈజ్ వై ఐ వాంట్ టు అచీవ్ దట్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక 80 కిలోస్ ఉన్న వ్యక్తి బరువు తగ్గాలని ఒబెసిటీ సెంటర్కి వెళ్తాడు. ఏం కావాలి అంటాడు, బరువు తగ్గాలంటారు. సాధారణంగా మనం ఏది వద్దనుకుంటామో అది ఎక్కువ వస్తుంటుంది. నిజంగా ఆయనకి కావాల్సింది బరువు తగ్గడమా, లేదా హెల్తీగా ఉండడమా, లేదా ఫిట్గా ఉండడమా, లేదా స్లిమ్గా ఉండడమా, లేదా హ్యాపీగా ఉండడమా, అల్టిమేట్ పర్పస్ ఏంటి, వై డూ యూ వాంట్ టు, ఎందుకు తగ్గాలి బరువు, ఆన్సర్ చెప్తాడు. సో నాకు హెల్తీగా ఉండాలి, ఎందుకు హెల్తీగా ఉండాలి, సో హ్యాపీగా ఉండాలి, ఎందుకు హ్యాపీగా ఉండాలి, సో నేను కాన్ఫిడెంట్గా ఉండాలి, ఎందుకు కాన్ఫిడెంట్, దానివల్ల నీకేం వస్తుంది, సో దట్ ఐ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ మై స్టడీస్, లేదా ఐ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ మై కెరియర్, లేదా అదే ఆడపిల్ల అయితే నాకు పెళ్ళి అవ్వాలి, సో పెళ్ళి అయితే పెళ్ళి ఎందుకు కావాలి, సో దట్ ఐ కెన్ హ్యావ్ ఎ హ్యాపీ లైఫ్, వై డూ వాంట్ టు బి హ్యాపీ, సో ఐ కెన్ డూ సంథింగ్ ఇన్ మై లైఫ్ విత్ దట్ కాన్ఫిడెన్స్. సో అల్టిమేట్ ఏదైతే పర్పస్ ఉందో దట్ ఇన్స్పైర్స్ యూ టు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ నౌ. సో ఈ పుస్తకంలో రాసిన అంశాల ఆధారంగా ఇవాళ కెరీర్ గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది అంటే, మన బాడీలో ఎవ్రీథింగ్ ఈజ్ ఫిక్స్డ్. ఒకరికి లివర్ ఫంక్షన్ ఒకలాగా, ఒకరికి హార్ట్ ఫంక్షన్ మరొకరిలాగా, మనకి ఇలా డిఫరెంట్ ఆర్గాన్స్ ఉంటాయి. అన్ని ఆర్గాన్స్ ఈ ప్రపంచంలో జాతి, మతం, దేశంతో సంబంధం లేకుండా ఒకేలాగా పనిచేస్తాయి, ఎక్సెప్ట్ వన్ ఆర్గాన్ కాల్ బ్రెయిన్.
సో ఆ బ్రెయిన్ కనుక సాఫ్ట్వేర్ మనకు సరిగ్గా ఉంటే మన హార్డ్వేర్ అంతా కూడా సరిగ్గా పనిచేస్తుంది. అంటే మన ఆలోచించే విధానం వల్లే మన జీవితం సృష్టించబడుతుంది. ఎందుకంటే ఈ యొక్క జంతువులు అన్ని జ్ఞానులు అంటారు, ఎందుకంటే వాటికి ఏం కావాలి, ఏం పనిచేయాలి, ఎలా బతకాలి, ఆల్రెడీ ప్రీ డిటర్మైన్డ్. కొత్తగా అవి మార్పుతో పాటు మారలేవు కూడా, చాలా చాలా విషయాలు, చాలా స్పేసెస్. సో ఒక మనిషి మాత్రం తను ఆలోచించే విధానాన్ని ఎప్పటికన్నా మార్చుకోవచ్చు. సో అలాగే మన కెరీర్ విషయంలో ఎలా ఆలోచించాలి అన్నది చిన్నగా మనం చూద్దాం. సో ప్రొఫెషన్, ప్యాషన్ వర్సెస్ ప్రొఫెషన్. సో కొంతమంది డూయింగ్ వాట్ యు లవ్, నాకు నచ్చింది చేస్తాను. సో డూయింగ్ వాట్ పేస్ వెల్, డబ్బులు కూడా రావాలి. డూయింగ్ వాట్ యు ఆర్ గుడ్ ఎట్, నేను ఎందులో నిష్ణాతను అవ్వగలను. ఈ మూడు కలిస్తేనే అది డ్రీమ్ జాబ్ అంటారు. ఒకవేళ మీకు నచ్చింది, మీరు బాగా చేయగలుగుతున్నారు, సో కానీ డబ్బులు రావట్లేదు, యూఆర్ హ్యాపీ బట్ పూర్. అదే మీకు డూయింగ్ వాట్ యు లవ్, మీకు నచ్చింది, మీకు డబ్బులు కూడా వస్తున్నాయి, కానీ మీకు అందులో మాస్టర్ కాదు, నిష్ణాతులు కారు. సో దానివల్ల మీరు హ్యాపీ బట్ అన్ఫుల్ఫిల్డ్, మీరు ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు లైఫ్లో. సో మీకు యూఆర్ గుడ్ ఎట్, మీకు బాగా సామర్థ్యం ఉంది, డబ్బులు కూడా వస్తున్నాయి, కానీ మీకు ఆ పని పెద్ద ఇష్టం లేదు, మీ ఇంట్రెస్ట్ కాదు, అది మీకు ఆనందం కలిగించట్లేదు, యూఆర్ రిచ్ బట్ బోర్డ్. సో ఈ మూడు కాకుండా ఒకవేళ మూడు కనుక మీకుంటే దట్ బికమ్స్ ఎ డ్రీమ్ జాబ్. సో అలాగే మనం ఇది అకిగియా అంటారు. జపనీస్ ఫిలాసఫీ ఏంటంటే డిడ్ యూ ఫైండ్ యువర్ అకిగియా అంటారు. అకిగియా అంటే ఏంటంటే ప్యాషన్, మిషన్, వొకేషన్, ప్రొఫెషన్, ఈ నాలుగు కలిసింది యువర్ యాక్చువల్ కోర్ ఏరియా అనమాట అండి. సో అకిగియా అంటే ప్యాషన్, నీకు నచ్చే పని ఫస్ట్, అది ఫస్ట్ క్వాలిఫికేషన్ ఎంచుకునే ముందు. అంటే ఇందాక మనం ఒక వీడియోలో చెప్పుకున్నట్టుగా వయా, మీ వాల్యూస్, మీ ఇంట్రెస్ట్, మీ అబిలిటీస్, ఈ మూడు మ్యాచ్ ఇవ్వాలి. అలాంటి వాళ్ళతో మీరు పనిచేస్తే మీ వాల్యూస్, ఇంట్రెస్ట్ అండ్ అబిలిటీస్, యువర్ జర్నీ విల్ ఈజ్ మోర్ బ్యూటిఫుల్. సో ఫస్ట్ మీకు నచ్చిందా అది, అంటే ఏ పని చేస్తే మనం అలసిపోతున్నాం అని కాదు, ఏ పని చేయకపోతే మనం అలసిపోతున్నాం, అది మనం తెలుసుకోవాల్సిన పని. ఈ ప్రపంచంలో గ్రేట్నెస్ సాధించిన వాళ్ళందరూ కూడా వాళ్ళు పని చేసి అలసిపోలేదు, వాళ్ళు ఎంచుకున్న వృత్తిలో ఆ పని లేకపోతే అలసిపోతారు. సో అది ఫస్ట్ క్వాలిఫికేషన్. సెకండ్ మిషన్, కేవలం మీకు నచ్చి ప్రపంచానికి అవసరం లేకపోతే లాభం లేదండి. ద వరల్డ్ నీడ్స్ ఇట్, ప్రపంచానికి కూడా అవసరం. ఇప్పుడు సపోజ్ నాకు మాట్లాడడం ఇష్టం, ప్రపంచానికి అవసరం లేదనుకోండి, నేను మాట్లాడే ప్రయోజనం లేదు కదా. సో ప్రపంచానికి కూడా అవసరం. ఏదో ఒక పాయింట్ ఎవరో ఒకరికి ఇన్స్పైర్ అవుతుంది అనుకోండి, నేను మాట్లాడతాను. సో అంటే ప్రపంచానికి కూడా అవసరమైందని మిషన్ అంటారు. దీనికి ఎండ్ ఉండదు, దీనికి రిటైర్మెంట్ ఉండదు. ఇప్పుడు ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఆయన ఇంక చేయలేకపోయి మానేయాలి తప్ప రిటైర్మెంట్ ఉండదు. సో ఇది మిషన్ అంటారండి, ప్రపంచానికి కూడా అవసరం. అండ్ థర్డ్ వన్ ఈజ్ వొకేషన్, అంటే మీరు కొన్ని స్కిల్స్ డెవలప్ చేసుకున్నారు, ప్రపంచంలో ఉన్న ఒక నీడ్ని మీరు సర్వ్ చేస్తున్నారు, ప్రపంచం కూడా ఆ నీడ్కి మీకు పే చేస్తున్నారు, మీకు పే చేస్తుంటే దాన్ని వొకేషన్ అంటారు. ఇక్కడ వరకు కేవలం మీ ప్యాషన్, మిషన్ ఉంటే ఇది ఎన్జిఓస్ అంటారు. ఇది వీళ్ళందరూ చారిటబుల్ ట్రస్ట్ అండ్ సర్వీస్ చేయడంలో వాళ్ళు గొప్పవాళ్ళు. సో మీరు బతకడానికి కూడా అవసరమైనప్పుడు వొకేషన్ అంటారు, వృత్తి అంటారనమాట. వొకేషన్ అన్న పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఓక్రే అనేటటువంటి లాటిన్ పదం నుంచి వచ్చిందట. ఓక్రే అనే పదం మీనింగ్ ఏంటంటే టు కాల్, ఏది నేను పిలుస్తోంది, నీ అంతరంగ పిలిపి ఏంటి, ఏది ఈ పంచి అనిపిస్తుంది, ఇందులో మీకు క్యూరియాసిటీ అనిపిస్తుంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారిని మీరు ఎలా జీనియస్ అనండి, ఐఎమ్ నాట్ జీనియస్ బట్ ఐఎమ్ క్యూరియస్, దట్ ఈస్ హౌ ఐ బికేమ్ జీనియస్. క్యూరియాసిటీ ఈజ్ ద ఫస్ట్ సైన్ ఆఫ్ యువర్ ఇంటర్నల్ టాలెంట్ అనమాట. మనకి లేటెంట్ టాలెంట్ ఉందన్న నిదర్శనం ఏంటంటే అందులో మనకు ఆసక్తి కలగడం. సో ఈ ఒకేషన్ అన్న దాంట్లో ఏంటంటే స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. అందుకని అక్కడ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ కావాలి. నాలెడ్జ్ కూడా జనరల్ నాలెడ్జ్ కాదండి, డొమైన్ నాలెడ్జ్, మీరు ఎంచుకున్న రంగంలో నాలెడ్జ్ కావాలి. అప్పుడు అది దాన్ని వృత్తి అంటారు. అంటే యూఆర్ పేడ్ ఫర్ ఇట్, అంటే ప్రపంచం మీకు డబ్బులు ఇవ్వడం మొదలు పెడుతుంది. అంటే మీకు ఒక ఎలక్ట్రీషియన్, ఒక ప్లంబర్, వీళ్ళందరికీ కూడా స్కిల్స్ నేర్చుకున్నారు. సో వాళ్ళకి ఇష్టం, వాళ్ళకి ప్రపంచానికి అవసరం, వాళ్ళు స్కిల్స్ నేర్చుకున్నారు, కానీ వాళ్ళు ఒక గొప్ప ఎక్కువ అందరికంటే ఎక్కువ డబ్బు రాకపోవచ్చు వాళ్ళకి. అది రావాలంటే ప్రొఫెషనల్ అవ్వాలి. ప్రొఫెషనల్ అంటే నిష్ణాతుడు, మాస్టరీ, ఆ రంగంలో అతను, అతని పేరు చెప్తే ఆ ఫీల్డ్ గుర్తు రావాలి. దట్స్ కాల్ ప్రొఫెషన్. అంటే యూఆర్ గ్రేట్ ఎట్ ఇట్, అంటే గుడ్ ఈజ్ ద ఎనిమీ ఫర్ గ్రేట్ అంటారు. అంటే ఎండ్ ఏజ్ ఆఫ్ ద యావరేజ్ అంటారు. అంటే సాధారణంగా మీడియోకర్గా, నాసిరకంగా చేసే వాళ్ళకి భవిష్యత్తు లేదు. మనం ఇవాళ సినిమా చూడాలనుకుంటే ఆ యావరేజ్ థియేటర్లో ఎక్స్ట్రాడినరీ మూవీ ఉన్నా మనం చూడం. సో మన థియేటర్ కూడా చాలా ముఖ్యం ఇవాళ. అలాగే మనం ట్రావెల్ చేసే విధానం కూడా ఎక్సలెంట్ అని కోరుకుంటున్నాం. మన కార్లు కూడా ఎక్సలెంట్ కోరుకుంటున్నాం. మన ఇండియా తయారు చేస్తుంది కదా, ఇండియన్ కార్స్ని మనం కొంటున్నాం, ఎన్ని దేశాల కార్లు మనం వాడుతున్నాం. అలాగే మన ఇంట్లో సెల్ ఫోన్స్ దగ్గర నుంచి ఏది చూసినా వీ వాంట్ ఎక్సలెంట్. మనందరం ఎక్సలెంట్ కోరుకుంటున్నప్పుడు మరి మన నుంచి ప్రపంచం ఏం కోరుకుంటుంది?
ఆబ్వియస్లీ ఎక్సలెంట్ కోరుకుంటుంది. అందుకని సో ప్రొఫెషనల్ అంటే ప్రపంచ స్థాయికి చేరడం. యు మే బి లోకల్ బట్ యువర్ స్కిల్ హ్యాస్ టు బి ఎ గ్లోబల్, అంటే వరల్డ్ క్లాస్ ఉండాలి. వరల్డ్ పాపులర్ అవడం అన్నది మన చేతుల్లో లేదు, కానీ వరల్డ్ క్లాస్ అచీవ్ చేయడం అన్నది మన చేతిలో ఉంది. సో మీరు తీసుకున్న బ్రాంచ్ కానీ మీ కెరియర్ కానీ మీకు నచ్చిందా, మీ జీవితంలో స్ట్రెస్ రాదు. సో మీకు మిషన్ ప్రపంచానికి కూడా అవసరం ఉందా, మీకు జీవితంలో ఎప్పటికీ నాకు జాబ్ లేదు అన్న ఇబ్బంది ఉండదు. వొకేషన్, మీరు స్కిల్స్ నాలెడ్జ్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటున్నారా? ఒకవేళ ప్యాషన్ లేకపోతే అప్డేట్ చేసుకోవడం ఎంత కష్టమండి? ఒక 15 ఇయర్స్ ఆఫ్ కెరియర్ అయిన తర్వాత పెళ్ళి పిల్లలు వచ్చాక పెద్ద పెద్ద పుస్తకాలు చదవాలంటే ఆల్రెడీ ఆఫీసులో పని ఒత్తిడి ప్లస్ ఇక్కడ లైఫ్ రెస్పాన్సిబిలిటీస్, సో మళ్ళీ పుస్తకాలు చదవాలి. ఇష్టంగా చదవడానికి మీకు టైం పర్మిట్ చేస్తుందా? సో ఇవన్నీ ఎప్పుడు చేయగలుగుతారు మీరు? ఆటోమేటిక్గా మీకు నేచురల్ టాలెంట్ అయితే దిస్ బికమ్స్ ఈజీ అప్గ్రేడేషన్. సో ఎప్పుడైతే మీరు వొకేషన్లో ముందుకెళ్తున్నారో ప్రపంచ స్థాయికి చేరుకోవడానికి ఫోకస్. దీనికి నేను ఎలా వస్తుంది అంటే ప్రపంచంలో అంతా కూడా డేటా అండి. మనం ఏ కోర్స్ ఎంచుకోకముందు కూడా డేటా, మనం చదువుకుంటే ఇన్ఫర్మేషన్, ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ నాలెడ్జ్, అప్లై చేస్తే వచ్చేది నాలెడ్జ్. నాలెడ్జ్ అనేది ఇంటెలెక్ట్కి దారితీస్తుంది. ఇంటెలెక్ట్ అంటే మన అనుభవాలు. మనకి వేళ ల్యాప్టాప్లో చాలా హార్డ్ డిస్క్లో చాలా లోడ్ చేస్తాం. సో అదంతా కూడా మనం ఇప్పుడు వాడము, అవసరమైనప్పుడు వాడతాం. కానీ మనం ఆల్రెడీ ఏదన్నా స్టోర్ చేసింది వాడాలంటే అది మనకు ఆల్రెడీ తెలిసిందే. కొత్తది ఏదైనా చేయాలంటే ఇంటర్నెట్ కనెక్ట్ అవుతాం, గూగుల్లో సెర్చ్ చేస్తాం. ఈ గూగుల్ నుంచి వచ్చినటువంటిది ఇంటెలిజెన్స్, ల్యాప్టాప్ నుండి రాలేదు, ల్యాప్టాప్ ద్వారా వచ్చింది. అంటే అవర్ బ్రెయిన్ బికమ్స్ లైక్ ఏ ల్యాప్టాప్ అన్నమాట. సో ఇట్ కెన్ రిసీవ్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ సోర్స్. డిఫరెంట్ మిలియన్స్ ఆఫ్ సర్వర్స్ ఎలా ఉన్నాయో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి బ్రెయిన్స్ కానీ ఇంతకుముందు ఉన్నవాళ్ళు కానీ ఈ యొక్క కాస్మిక్ ప్రపంచంలో ఉన్నటువంటి థాట్స్ కానీ మనం రిసీవ్ చేసుకోవడానికి రేడియో ఎలా ట్యూన్ అయితే మనం రిసీవ్ చేసుకుంటామో అలా మనం ఆ థాట్స్ని మనం రిసీవ్ చేసుకుంటాం. దట్ ఈస్ హౌ అంత గొప్ప పవర్ఫుల్ టూల్ మన బ్రెయిన్. సో ఈ ప్రపంచ స్థాయికి చేరుకున్న వాళ్ళకే భవిష్యత్తు ఉంటుంది. మైండ్ సెట్ కూడా ఉంటుంది. సపోజ్ మనకి ప్రపంచంలో 95% పీపుల్ అందరూ కూడా ఎంప్లాయీస్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అవుతారు. అండ్ వీళ్ళందరూ మోర్ వెరీ స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్, ఆల్ టాలెంటెడ్ పీపుల్ అందరూ వీళ్ళిద్దరు అవుతున్నారు. సో నెక్స్ట్ బిజినెస్ ఓనర్స్ అండ్ ఇన్వెస్టర్ 5% పీపుల్ అవుతున్నారు. కానీ 95% వెల్త్ వీళ్ళ దగ్గరే ఉంది అండ్ 5% వెల్త్ వీళ్ళ దగ్గర ఉంది. అండ్ ఇది రాబర్ట్ కియోసాకి గారు రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే దాంట్లో దీన్ని బాగా ప్రాచుర్యం చేశారు. ఇది నెట్వర్క్ మార్కెటింగ్లో ఎక్కువగా చెప్తుంటారు. కానీ నెట్వర్క్ మార్కెటింగ్లో వాళ్ళు బిజినెస్ ఓనర్ అనుకుంటారు, ఎందుకంటే టీం ఉంటుంది కాబట్టి. సో టీం పనిచేస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయని కాన్సెప్ట్ కరెక్టే, కానీ బట్ మోస్ట్లీ దే ఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్, దే ఆర్ ఎ ప్రొఫెషనల్. సో వాళ్ళు వేరే వాళ్ళు పనిచేస్తే వాళ్ళు వస్తుంది అన్నది వాస్తవమే, కానీ వాళ్ళు కూడా పనిచేయాలి. సో అయితే ఈ కాన్సెప్ట్ వాళ్ళొక్కరికి కాదండి, ఎవరికైనా అప్లికబుల్. నేనేం చెప్తానంటే ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, బిజినెస్ ఓనర్, ఇన్వెస్టర్, మీరు ఎక్కడన్నా ఉండండి కానీ మైండ్ సెట్ హ్యాస్ టు బి ఎన్ ఎంటర్ప్రినర్, ఎ బిజినెస్ ఓనర్. ఎందుకంటే యూజువల్గా ఎంప్లాయీస్కి సెక్యూరిటీ కోసం నెలకి జీతం రావాలి కాబట్టి ఇది కోరుకుంటారు, తప్పలేదు అది. సో మన అందరికీ కూడా మంత్లీ ఫిక్స్డ్ ఇన్కమ్, మన ఎక్స్పెండిచర్స్ పెట్టారు కాబట్టి మంత్లీ ఇన్కమ్ అన్నది మనకు ఒక అలవాటుగా మారిపోయింది. కానీ వాళ్ళు పని చేస్తున్నప్పుడే డబ్బులు వస్తాయి. అదే సెల్ఫ్ ఎంప్లాయిడ్, సో వీళ్ళకి పని దొరికినప్పుడే డబ్బులు వస్తాయి. వీళ్ళకి టైం ఈజ్ ఈక్వల్ టు మనీ. వీళ్ళ టాలెంట్, పాపులారిటీ 24/7 కూడా పని చేయాల్సి వచ్చు రావచ్చు. కానీ వీళ్ళకి నాలెడ్జ్ అండ్ స్కిల్ పెరిగి కొద్దీ ఒక డాక్టర్కో ఒక లాయర్కో వాళ్ళ ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది. సో కానీ వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ఫిజికల్గా కానీ పని చేయలేరో వాళ్ళకి డబ్బులు రావు. అందుకని వీళ్ళిద్దరికీ కూడా వీళ్ళు ఇక్కడికి రావచ్చు, ఇన్వెస్టర్ రావచ్చు. వేర్ దేర్ మనీ మేక్స్ మనీ. ఇదే మనకి రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ కానీ, సో లేదా ఇంకెక్కడైనా ఒక రాయల్టీ బుక్ రాస్తే రాయల్టీ కానీ, ఇవన్నీ కూడా యువర్ వర్క్ ఈజ్ బ్రింగింగ్ యువర్ పాసివ్ ఇన్కమ్. అయితే ఇది బిజినెస్ ఓనర్ కానీ ఎంటర్ప్రినర్ అన్నది మీరు బిజినెసే పెట్టక్కర్లేదు, ఆర్గనైజేషన్లో కూడా ఈ ఎంటర్ప్రినర్స్ మైండ్ సెట్ ఉంటారు, వాళ్ళని ఎంటర్ప్రినర్స్ అంటారు. అంటే మన సుందర్ పిచ్చయ్య గారు, సత్యనాదల్ గారు, ఇలా చాలామంది మనకి టాటా కంపెనీస్లోని వీళ్ళందరూ పనిచేస్తూ ఉంటారు. వీళ్ళందరూ సీఈఓ లెవెల్కి వెళ్ళినందరూ ఎంప్లాయీ మైండ్ సెట్ ఉండదండి. దే హ్యావ్ ఎ బిజినెస్ ఓనర్ మైండ్ సెట్, దే హ్యావ్ ఎన్ ఎంటర్ప్రినర్ మైండ్ సెట్. దే టేకప్ ద ఓనర్షిప్. ఎప్పుడన్నా మేనేజ్మెంట్ తప్పు చేస్తున్న వాళ్ళు నిలబడతారు దానికి. అండ్ దే బికమ్ కోర్ వాల్యూ సెంటర్డ్, దే బికమ్ ప్రిన్సిపల్ సెంటర్డ్ రాదర్ దాన్ ఇండివిజువల్ సెంటర్డ్ అండ్ పర్సనల్ సెంటర్డ్. సో ఈ ఆలోచన ఉన్న వాళ్ళు వాళ్ళు లీడర్స్కి ఎదుగుతారు, లీడర్స్ని తయారు చేసి లీడర్స్కి ఎదిగి ఆ లీడర్స్కి లీడర్ అవుతారు. సో ఈ మైండ్ సెట్ ఉన్నప్పుడు లైఫ్లో గ్రోత్ ఉంటుంది అనమాట. అందుకని మీరు ఏ రంగం ఎంచుకున్నా మీరు బేసిక్స్ కనుక మీకు తెలిసినప్పుడు ఆటోమేటిక్గా మనం అందులో గ్రోత్ వస్తుంది. సో అందుకని ప్రపంచంలో ఉన్నదంత డేటా, మనం చదువుకుంటే ఇన్ఫర్మేషన్, అప్లై చేసింది నాలెడ్జ్,
అది ఇంటెలెక్ట్ అనుభవానికి దారితీస్తుంది. ఇంటెలెక్ట్ లీడ్ టు ఇంటెలిజెన్స్, ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు విజ్డమ్ రావాలి. అంటే ఒసామా బిన్ లాడెన్కి కూడా ఇంటెలిజెన్స్ ఉంది, కానీ ఏది దేనికి ఉపయోగించాలన్నది విజ్డమ్. సో అలా మనం ఎప్పుడైతే నా లైఫ్ నేను దేనికి డెడికేట్ చేయగలను, మార్టిన్ లూథర్ కింగ్ అంటాడు, ఇఫ్ యూ హ్యావ్ నాట్ డిస్కవర్డ్ సంథింగ్ వర్త్ డైయింగ్ ఫర్ యూఆర్ నాట్ ఫిట్ టు లివ్ అని. మన జీవితాన్ని దేనికి డెడికేట్ చేయాలి, ఏ ఫీల్డ్కి డెడికేట్ చేయాలి, ఎందులో మాస్టర్ అయ్యే అవకాశం ఉంది, అది తెలుసుకోవడం అన్నది. అందుకే జీవితంలో మొట్టమొదటి పని ఏంటంటే మన పని ఏంటో తెలుసుకోవడం. ద ఫస్ట్ వర్క్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ ఫైండింగ్ అవర్ వర్క్. సో అప్పుడు దానికి డెడికేట్ చేయగలిగితే, ఎందుకంటే మూడు విషయాలు ఉండాలి మనం కెరీర్ ఎంచుకోవాలంటే, ప్యాషన్ ఉండాలి, పర్పస్ ఉండాలి, దానివల్ల జరిగే ప్రయోజనం ఏంటి. మనం ఒక ఐఏఎస్ ఆఫీసరో, ఒక డాక్టరో, ఒక ఎంటర్ప్రినరో మనం అయినప్పుడు మన వల్ల ఎంతమంది లైఫ్లు ఇంపాక్ట్ అవుతున్నాయన్న పర్పస్ షుడ్ ఇన్స్పైర్ అస్. ఇన్స్పైర్ చేసేదే పర్పస్. మూడవది ప్రాఫిట్. సో ఈ మూడు ఉన్నది మనం ఎంచుకుంటే కనుక మాస్టరీ సాధిస్తాం. ఎప్పుడైతే ఫోకస్ ఉందో, 10,000 గంటలు ఎవరైనా ఒక ఫీల్డ్ మీద కనుక మనం దృష్టి పెట్టగలిగితే వాళ్ళు జీనియస్ అవ్వడం తథ్యమని యూకేలో ఒక స్టడీ చెప్తుంది. 10,000 అవర్స్ అంటే ఎవరైనా ఒక ఇంజనీరింగ్లో జాయిన్ అయితే 4 ఇయర్స్ ఈజ్ అ లాంగ్ టైమ్ టు అచీవ్ దట్ మాస్టరీ. అందుకని మీకు ప్యాషన్ ఉన్నది ఎంచుకోండి. ఆ ప్రపంచానికి కూడా అవసరమైంది, ఒక 10-15 ఇయర్స్ తర్వాత కూడా అవసరమైనటువంటి అవసరాలు ఏముంటాయని దాన్ని బట్టి ఎంచుకోండి. మనకి మంచి పే కూడా రావాలి. సో ఏదో అమెరికా వెళ్తేనే అనుకోకండి, ఇక్కడ కూడా పే రావాలి. అలాంటి వృత్తిని ఎంచుకోండి, అప్పుడు దాన్ని మీరు ఫోకస్ చేస్తే దాని మీద యూ కెన్ అచీవ్ మాస్టరీ. అప్పుడు మీరు చేసే పనులని ప్రపంచం గ్రేట్ అంటుంది, అండ్ యుల్ బి కాల్డ్ ఎ జీనియస్. మన కెరియర్లో మరొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ ఆన్లైన్లో కానీ మనకి ఆఫ్లైన్లో కానీ కెరీర్ కౌన్సిలర్స్ చాలామంది ఉన్నారు, సర్టిఫైడ్ కెరీర్ కౌన్సిలర్స్ కూడా ఉన్నారు. ఆన్లైన్లో నాకు తెలిసిండి MCMF అంటే మై చాయిస్ మై ఫ్యూచర్ .com పియర్సన్ వాళ్ళది, అలాగే గ్యాలప్ స్ట్రెంగ్త్ ఫైండర్ అని యుఎస్లో చాలా సుప్రసిద్ధమైంది. ఇప్పుడు కొన్ని కోట్ల మంది చేసినటువంటి టెస్ట్, మీ స్ట్రెంగ్స్ ఏంటి అని తెలుసుకోవడం కోసం, కెరియర్ అండర్స్టాండింగ్ కోసం గ్యాలప్ GALLUP స్ట్రెంగ్త్ సెంటర్ ఆర్ స్ట్రెంగ్త్ ఫైండర్ అని మీకు కొడితే ఆన్లైన్ వస్తుంది. దాని వరకు కొంతవరకు క్లూ దొరుకుతుంది, అది చెప్పిందే వేదం అని ఏమీ లేదు. అలాగే హైదరాబాద్లో కానీ చాలా చోట్ల కానీ కెరీర్ కౌన్సిలర్స్ ఉంటారు, వాళ్ళు అనలైజ్ చేస్తారు. ఎవరు కూడా ఇది చేయని చెప్పేసి పర్టికులర్గా చెప్పక్కర్లేదు. గాంధీ గారు చెప్పినట్టుగా, వెన్ ద ఫ్రెండ్ ఇన్సైడ్ సేస్ డూ ఇట్, డోంట్ ఆస్ ద ఫ్రెండ్స్ అవుట్ సైడ్ అని. అన్నీ విన్నాక మీరు చాయిస్ తీసుకోండి, వాట్ ఈస్ బెస్ట్ ఫర్ యూ అని మీ పేరెంట్స్ తోటి మీరు కన్సల్ట్ చేసి యూ కెన్ టేక్ ఎ కాల్. అలాగే నన్ను కూడా చాలామంది అడుగుతుంటారు, సమయాభావం వల్ల చేయలేకపోతుంటాను, బట్ ఫ్యూచర్లో ఆన్లైన్ కానీ ఒక వీడియో ద్వారా కానీ ఈ మాట్లాడి చేసే అవకాశం ఉంటే తప్పకుండా పరిశీలిస్తాను. కెరీర్ కౌన్సిలింగ్ భాగంగా ఎలా ఎంచుకోవాలని మనం మాట్లాడుకుంటున్నాం. దాంట్లో కేఆర్ఏ షుడ్ మ్యాచ్ యువర్ కేఎస్ఏ. కేఆర్ఏ ఏంటంటే కీ రెస్పాన్సిబిలిటీ ఏరియా. మిమ్మల్ని భవిష్యత్తులో ఒక బాధ్యత, ఒక పోస్ట్కి, ఒక డిజిగ్నేషన్కి తీసుకున్నప్పుడు ప్రతి పదవికి, ప్రతి ఒక రోల్కి కూడా ఒక కీలక బాధ్యత ఉంటుంది. దానికి మీ కేఎస్ఏ మ్యాచ్ అవ్వాలి. అంటే మీ నాలెడ్జ్, మీ స్కిల్స్ అండ్ యువర్ యాటిట్యూడ్స్ ఆర్ ఎబిలిటీస్. సో ఇవి మ్యాచ్ అవ్వాలి. సో ఇవి మ్యాచ్ అయినప్పుడు మీరు ఆ ఫీల్డ్లో మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. అందుకే బిఫోర్ చూజింగ్ ద కెరియర్, ఫస్ట్ నా స్ట్రెంగ్స్ ఏంటి, నా బలాలు ఏంటి. నేను సపోజ్ మీకు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ బాగొచ్చు అనుకోండి, మీరు ఒక దానికి సూట్ అవుతారు. మీకు సైన్స్ పట్ల ఆసక్తి ఉంటే ఇంకొక దానికి సూట్ అవుతారు. మీకు ఒక కన్స్ట్రక్షను ఇలాంటి రంగాలు అయితే ఇంకొక దానికి సూట్ అవుతారు. అందుకని మీరు ఎంచుకునే ముందు నా బలాలు ఏంటి, అంటే దీన్ని ఎండ్ గోల్స్ అంటారు. సో మీన్ గోల్స్ వేరు, ఎండ్ గోల్స్ వేరు. ఎండ్ గోల్స్ ఏంటంటే, ఒకసారి డాక్టర్ అయిన తర్వాత మీరు ఎక్కడ వర్క్ చేస్తారు, ఆ వర్క్ చేసే ఎన్విరాన్మెంట్ మీకు ఎలా అపీలింగ్గా ఉంటుంది, మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు, మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, మీ కలీగ్స్ ఎవరు, మీరు ఎవరు మీ కస్టమర్ అవుతారు, ఇవి తెలుసుకోవడం వల్ల టెస్ట్ డ్రైవ్ అన్నమాట. తిరిగి మళ్ళీ భవిష్యత్తుని ఊహించి తిరిగి చేయగలుగుతారు. ఏ సినిమా తీసినా కూడా ఫస్ట్ ఇమేజిన్ చేసుకుంటారు స్టోరీని, తర్వాత స్క్రిప్ట్ రూపంలో మారుస్తారు, తర్వాత దాన్ని మళ్ళీ సినిమాగా మ్యానిఫెస్ట్ చేస్తారు. అలాగే కూడా లైఫ్ కూడా ఒకసారి ఇమేజిన్ చేసిన తర్వాత దెన్ యూ కెన్ రైట్ యువర్ ఓన్ స్క్రిప్ట్ అండ్ మేక్ దట్ ఇమాజినేషన్ ఏ రియాలిటీ. సో మై స్ట్రెంగ్స్ ఏంటి, నా బలాలు ఏంటి. ఎందుకంటే మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ ఉంది మనకి, దాంట్లో హార్వర్డ్ గార్డ్నర్ ప్రకారము అందరూ విజేతలకి, అందరు గొప్పవాళ్ళైన వాళ్ళకి ఒకే రకమైన ఇంటెలిజెన్స్ ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పారు ఆయన. అలా 10 ఇంటెలిజెన్సెస్ని తీసుకొచ్చారు ఆయన, లాజికల్ ఇంటెలిజెన్స్, లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్,
కెనస్థెటిక్ అంటే బాడీ ఇంటెలిజెన్స్, మ్యూజికల్ ఇంటెలిజెన్స్, పిక్చర్ ఇంటెలిజెన్స్, ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్, ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్, స్పిరిచువల్ ఇంటెలిజెన్స్, నేచురల్ ఇంటెలిజెన్స్, ఇలా మీకు మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీలో ఇలా ఉన్న 10 ఇంటెలిజెన్సెస్లో మీకు ఒక 4 డెఫినెట్గా డామినెంట్ ఉంటాయండి. ఆ డామినెంట్ ఇంటెలిజెన్సెస్ వైబ్ కనుక మీరు తీసుకోగలిగితే దీన్ని ఆప్టిట్యూడ్ అంటారు. సో ఈ నేచురల్గా మనకి ఏ సబ్జెక్ట్ పట్ల ఆసక్తి ఉంది, ఏ సబ్జెక్ట్ ఈజీగా అర్థమవుతున్నాయి, ఏ సబ్జెక్ట్లో మనం తిరిగి ఇతరులు మనని దాని గురించి అడుగుతున్నారు, ఇలాంటివి తెలిసినప్పుడు అవర్ జాబ్ బికమ్స్ ఈజీ. సో మై స్ట్రెంగ్స్ ఏంటి, సెకండ్ మై ఇంట్రెస్ట్ ఏంటి. సో ఇంట్రెస్ట్లు చాలా ఉంటాయి, కానీ స్ట్రెంగ్త్ లేకుండా కూడా ఇంట్రెస్ట్లు ఉండొచ్చు. సపోజ్ నేను బాక్సింగ్ ఛాంపియన్ అవ్వాలనుకుంటాను, కానీ నా బాడీ దానికి సపోర్ట్ చేయకపోవచ్చు, లేదా జిమ్కి వెళ్ళడం అనేది ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, డైట్ అసలే కాదు, కానీ స్పోర్ట్స్ పర్సన్ అవ్వాలని నాకు కాలం ఉండొచ్చు. సో నా స్ట్రెంగ్స్ నా ఇంట్రెస్ట్ మ్యాచ్ అవ్వాలి. సో ఇంట్రెస్ట్ మీకు ఆసక్తి కలిగించేది ఏది, సో అది తెలియాలంటే మీరు ఏ ఫీల్డ్ ఎంచుకుంటున్నారో ఆ ఫీల్డ్లో కొన్ని పుస్తకాలు చదవాలి, కొంతమందిని కలవాలి. నేను ఈ ఫీల్డ్లోకి రావాలనుకుంటున్నాను, ఈ ఫీల్డ్లో ఉండేటటువంటి సాధక బాధకాలు ఏంటి, ఈ ఫీల్డ్లో అదే కెరియర్ అయితే సిలబస్ ఏంటి, ఇందులో ఏమేమి కంటెంట్స్ ఉంటాయి, ఇది నాకు ఆసక్తి కలిగజేస్తున్నాయా. సో ఇవి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు. థర్డ్, స్కిల్స్ అండ్ నాలెడ్జ్. ఈ యొక్క కెరియర్లో నేను ఎలాంటి స్కిల్స్ ఎలాంటి నాలెడ్జ్ గెయిన్ చేస్తాను, సో ఆ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ వల్ల నేను ఏం చేయగలుగుతాను, ఆ చేసేది కూడా నాకు ఆసక్తి కలుగుతుందా. సపోజ్ ఒక సివిల్ ఇంజనీర్ ఉన్నారనుకోండి, ఆయనకి ఎలాంటి స్కిల్స్ వస్తాయి, ఎలాంటి నాలెడ్జ్ వస్తుంది. సో ఒక కన్స్ట్రక్షన్ కానీ, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇలాంటి బిల్డింగ్స్ కట్టడం కానీ, ఇలాంటివన్నీ ఆయనకి ఆయనకి అవగాహన వస్తుంది. కానీ నేను సివిల్ ఇంజనీర్ చేసిన తర్వాత నేను అమెరికా వెళ్ళాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లో నేను వైట్ కలర్ జాబ్లో చేయాలంటే కొన్నిసార్లు కుదురుతుంది, ఆటో క్యాడ్ లాంటివి నేర్చుకుంటే. అదర్వైజ్ ఆయన ఎక్కువగా ఎక్కడ పనిచేయాల్సి ఉంటుంది, సైట్స్లో పనిచేయాల్సి ఉంటుంది. సో అది ఊహించుకోవాలన్నమాట. సో అందుకని స్కిల్స్ అండ్ నాలెడ్జ్ నేను ఎక్కడ ఉపయోగిస్తాను, ఈజ్ దట్ సాటిస్ఫైయింగ్ మీ. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే, హూ ఈజ్ మై కస్టమర్. అంటే మీరు ఒకవేళ ఉద్యోగం చేయదలుచుకుంటే నాకు ఉద్యోగాలు ఎవరు ఇస్తారు, సో ఆ ఉద్యోగాలకి సప్లై వర్సెస్ డిమాండ్ ఎంత ఉంది, భవిష్యత్తులో ఎంత అవసరం ఉంటుంది, అది తెలుసుకోవడం. నెక్స్ట్, ఒకవేళ నేను కెరియర్ లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్ లేదా నేను బిజినెస్ ఎంచుకుంటే, హూ ఆర్ మై టార్గెట్ ఆడియన్స్, అంటారు నా టార్గెట్ కస్టమర్స్ ఎవరు, సో వాళ్ళకి నేను సర్వ్ చేయడానికి నాకు ఎంత ఆసక్తి వస్తుంది, వాళ్ళకి ఆల్రెడీ అవేర్నెస్ ఉందా ఈ ప్రోడక్ట్ పట్ల, లేదా అవేర్నెస్ క్రియేట్ చేయాలా, లేదా కాంపిటీషన్ ఎంత ఉంది, ప్రైస్ మార్కెట్ ప్రైస్ సెన్సిటివ్ మార్కెటా, లేదా అది అక్కడ గ్యాప్ ఉందా, ఒకటి క్వాలిటీ డిమాండ్ క్వాలిటీ నీడ్ ఉందా. సో ఇవి తెలుసుకోవడం అన్నది కెరీర్కి చాలా చాలా ఈజీ అవుతుందండి. అండ్ ఫైనల్గా నేను ఫైర్ విత్ ఇన్ అని ఇంగ్లీష్ పుస్తకం రాసిన దాంట్లో ఒక కొటేషన్ మీకు చదివినిపించాలి. యు ఆర్ నాట్ అన్ యాక్సిడెంట్, యు ఆర్ నాట్ మాస్ ప్రొడ్యూస్డ్, యు ఆర్ నాట్ అన్ అసెంబ్లీ లైన్ ప్రొడక్ట్, యు ఆర్ డెలిబరేట్లీ ప్లాన్డ్, స్పెసిఫికల్లీ గిఫ్టెడ్ అండ్ లవింగ్లీ పొజిషన్డ్ ఆన్ ద ఎర్త్ బై ద మాస్టర్ క్రాఫ్ట్స్ మ్యాన్. అంటే మనం ఏదో ఒక యాక్సిడెంటల్గా తయారైన ప్రొడక్ట్ కాదండి, ఆర్ డిఎన్ఏ ఈజ్ ఫుల్లీ లోడెడ్ అండ్ కోడెడ్. ఇఫ్ యూ కెన్ డీకోడ్ దాట్, వీ కెన్ లివ్ ఎ గ్రేట్ లైఫ్ అండ్ వీ కెన్ లివ్ లైఫ్ లైవ్లీ. థ్యాంక్ యూ.